అఖిల్ ఫస్ట్ మూవీలో మేము బోల్డ్ అని డాన్సెస్ చూసాం. అసలు అఖిల్ ఏంటి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నాడు అని కూడా అందరు వావ్ అని అన్నారు. మరి ఈ మూవీలో డాన్సెస్ ఎలా ఉండిపోతున్నాయి? రెండు సాంగ్స్ ఉంటాయండి, ద హెలో సాంగ్ అండ్ మెరిసే మెరిసే దస్ వెడ్డింగ్ సాంగ్. ఈ రెండు సాంగ్స్ లో డాన్స్ ఉంటుందండి. అండ్ వి గాన్ విత్ అ వెరీ మెరిసే మెరిసేలో కొంచెం ఫోక్ స్టైల్లో ఇండియన్ స్టైల్లో ఉంటుంది డాన్స్. అండ్ ఆఫ్ కోర్స్ హెలో సాంగ్ ఇట్స్ అ వెరీ మోడర్న్ హిప్ హాప్ ఫ్రీ స్టైల్ బ్రేక్ డాన్స్ సార్ట్ ఆఫ్ థింగ్ విచ్ వీవ్ గాన్ ఇన్ టు. అండ్ యా బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫీల్ ఫీల్తో చేసిన మూమెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్. విక్రమ్ ఇస్ వెరీ పర్టిక్యులర్ దట్ యు నో ఇట్ షుడ్ లుక్ లైక్ యూర్ ట్రయింగ్, హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విద్ ఇన్, యూ హెవ్ టు ఫీల్ ద డాన్స్ ఇవన్నీ. సో వీ వెంట్ ఆన్ ఫీల్. ఓకే, సో అఖిల్ ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడా డాన్స్ కి ముందు? ఐ నెవర్ టుక్ ఎనీ. మొదటి నుంచి కూడాను నెవర్. ఐ రిహర్స్ ఫర్ మై సాంగ్స్ బట్ డాన్స్ ట్రైనింగ్ అన్నాక నేను మేబీ 1-2 వీక్స్ చేసి ఉంటాను, కానీ ఐ నెవర్ ట్రైన్. ఓకే, సో అది ఇన్బిల్ట్ గా వచ్చేసింది అన్నమాట. అంత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఏం డాన్స్ చేయను, చాలా రిహర్స్ చేయాల్సి వస్తుంది. ఐ రిహర్స్ దట్స్ వై ఐమ్ ఏబుల్ టు డాన్స్. బట్ అఖిల్ మూవీలో ఏమో ఏం చెప్పారంటే సాయిషాతో కొంచెం స్టెప్స్ మ్యాచ్ చేయడం కష్టంగా అనిపించింది, అమ్మ ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తుంది అని అని అనిపించింది అని అన్నారు. బట్ విత్ కళ్యాణి ఎలా అనిపించింది మ్యాచ్ చేయడం? నో, యాక్చువల్లీ కళ్యాణి అండ్ మీ డిడ్ంట్ హావ్ మచ్ డాన్స్ టుగెదర్. ఓకే, సాయిష అండ్ మీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డాన్స్. వి డాన్స్డ్ అ లాట్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ వాట్ ఎవర్ ఇన్ ద 2 సాంగ్స్ దట్ వి డిడ్ డాన్స్ వి ఆల్ అవుట్ డాన్స్ లా చేసాం. షీ వాజ్ హ్యాడ్ యాజ్ మచ్ స్టెప్స్ యాజ్ మీ సార్ట్ ఆఫ్ థింగ్. సో కళ్యాణితో వీ వర్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ మీ డాన్సింగ్ అరౌండ్ హర్, వీ డెంట్ మేక్ హర్ డాన్స్ దట్ మచ్. దేర్ వాస్ నో కాంపిటీషన్ బిట్వీన్ మీ అండ్. సో ఇక ఆ సంగీత్ సాంగ్ చూసినప్పుడు నిజంగా అఖిల్ రెండు కళ్ళు సరిపోయేమో అనిపించింది. అంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు సాంగ్. పిఎస్ వినోద్ సార్ చాలా, అండ్ ద ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్. ఇట్స్ అ హ్యాండ్ క్రాఫ్టెడ్ సెట్ విత్ 3 లేయర్స్ ఇన్ ఇట్. 14 డేస్ ఇట్ టుక్ దెమ్ టు మేక్ ఇట్ సెట్. యా, ద సెట్ ఇట్ వాస్ టూ గుడ్. ఐ విష్, you know, I wish we could have kept the set, we didn't have to take it down. But what to do, sets are like that. We create something superb and you have to take it down within 5 days.